ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ప్రెజెంట్ వెళ్తున్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఒక నంది నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది వచ్చేసరికి గంగా నది అంటారు, గోదావరి రెండు కలిసే ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి. ఇక్కడైతే కానీ ఏంటంటే ఇక్కడ కింద ఒక గుండం కూడా ఉంటుంది, ఆ గుండంలో వాటర్ మొత్తం స్టోర్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ మహారాష్ట్రలో ప్రతి గుడి ముందు ఉంటుంది, ఇక్కడ ఒక తాబేలు ఉంటుంది, ప్రతి గుళ్ళ అంతే ఉంది. గుడికి ముందు దేవత ముందు ఏంటంటే తాబేలు ఉంటుంది, లోపల అమ్మవారి విగ్రహం ఉంటుంది. ప్రతి అమ్మవారి విగ్రహానికి ఇట్లా ఉంటుంది అనమాట. ఏంటంటే లాస్ట్ లో చూసినాం కదా గంగా నది అంటే శివుడు తాళం చేసినప్పుడు గంగా నది ఆయన జల్ల నుంచి ఊరి కింద పడింది అనమాట. సో ఆ గంగా నది ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇదిగో ఇటు వైపు చూడండి, మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇదిగోటి గోదావరి గంగాధర ఇదిగోండి సేమ్ నిన్న మనం చూసిందే అదే రాయిలో ఉంచి అదే వాటర్ సేమ్ అమ్మవారి దగ్గర ఉండే గంగానది అమ్మవారమ్మ. ఓహో నిన్న చూసింది గోదావరి లాస్ట్ ఇయర్లో, ఏమొచ్చేసరికి గంగానది గంగా గోదావరి ఉత్పత్తి స్థానం జన్మస్థానం జన్మస్థానం రాజమండ్రి భద్రాచలం ఇసుక స్టార్టింగ్ పాయింట్ ఇసుక స్టార్టింగ్ పాయింట్ ఏ గోదావరి తల్లి ఉప్పర్ పాడికేపర్ శివ జగాయ్ వారసహిత రాతి. ఓకే అయితే ఏం చెప్తుంది ఏంటంటే శివుడు పైన తాండవం చేసినప్పుడు ఒక గంగానది ఉంటుంది కదా ఆయన తల మీద, అది వచ్చి ఎగిరి పడుతుంది అనమాట పక్కన. సో అది వెళ్ళి ఏంటంటే గోదావరిలో కలుస్తుంది, ఎందుకంటే పైన మొత్తం గోదావరి కొండ మీద. అలా కలవడం వల్ల ఏంటంటే గంగాధర్ గోదావరి అని మొత్తం రెండు కూడా కలిపి పిలుస్తున్నారు. అంతేకాని గంగానది పుట్టింది ఎక్కడ కాదు, అది ఎక్కడో హిమాలయాల్లో పుట్టింది, ఇక్కడ ఓన్లీ గోదావరే ఉంటుంది. వాటర్ మొత్తం అది రీసెంట్ వస్తుంది ఆ గుహ, ఏ గుహ కింద దూరే గోదావరి గుండం 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 అంటే వాటర్ ఉండేది. సో వాటర్ మొత్తం ఇక్కడ ఓకే ఇది మొత్తం కూడా చిక్కిందే క్యారే వచ్చే క్యారే దగ్గరే ఇదిగోండి మొత్తం కూడా మొత్తం గొడవే మొత్తం లోపల వాటర్ స్టోర్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే మహారాష్ట్రలోనే ఇక్కడ ఈ నాసిక్ 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ గోదావరి గంగానది మొత్తం అన్నీ ఇక్కడే పుట్టాయి అంటారు. సో ఇక్కడ చరిత్ర ప్రకారమే నేను కూడా చెప్తున్నా గాయస్ మొత్తం కూడా. ఇంక నేనైతే కొత్త ఊహించుకుని నేను చెప్పట్లా, ఆల్రెడీ బోర్డులో చూశారు ఆడ కూర్చున్న వ్యక్తి అదే చెప్తున్నాడు. అది శివుడు నాట్యం చేస్తున్నప్పుడు నిన్న లాస్ట్ వీడియో మీరు చూస్తే మీకు ఈ వీడియో అర్థమైతే అదిగోండి అక్కడ చూడండి ఆకు పెట్టేసి నంది నోట్లోంచి డ్రాప్ బై డ్రాప్ వస్తా అక్కడ పడుతుంది అనమాట. సో అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రాయి చూడండి మొత్తం స్టోన్, ఆ రాయిలోంచి ఆ వాటర్ మొత్తం వస్తుంది. అదేంటంటే కొంచెం చూసేదానికి బాగుండదు కాబట్టి ఒక నంది విగ్రహం లాంటిది ఏర్పాటు చేసి అట్లా 1x1 డ్రాప్. ఇంక ఇదేంటంటే ఇంకా మనీ కూడా డబ్బులు చూడండి ఎట్లా ఉన్నాయి మొత్తం అక్కడ పైన స్వామివారి కింద. సో ఇదంతా కూడా వీళ్ళ కోసం, అది వేరే సంథింగ్ అనుకోండి. ఫ్రెండ్స్ ఈ బోర్డుగా అర్థమైందంటే అక్కడ దూరంగా కనబడుతున్న గుహలో ఏంటంటే 108 శివలింగాలు ఉన్నాయంట, చాలా అద్భుతమైనవి. సో ఆ శివలింగాలు మొత్తం కూడా ఒక గుహలో ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా అవైతే మీరు చూడాలి. సో ఆ కొండ చూస్తేనే భయంకరంగా ఉంది, ఇప్పుడు ఆ కొండ లోపలికి పోవాలి మనం. సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది, కంటిన్యూషన్గా చూడండి. ఓకే డోంట్ మిస్. మధ్యాహ్నం 12 గంటల టైంలో ఎండలో ట్రెక్కింగ్ చూసుకుని ఎట్లా ఉంది అంటే ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్ అట్లా కొండలు ఎక్కుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అనుకోండి. సో ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటికీ మధ్యాహ్నం దాకా ఇది వచ్చేసరికి 4 కొండ. సో అది కూడా ఎట్లా ఉందంటే ఊరు ఎక్కడుందో చూడండి, ఆ ఊరు అదంతా అక్కడ నుంచి ట్రై చేస్తుంది. ఇంకా టాప్ ఎక్కాం, టాప్ నిన్న లాస్ట్ 2 వీడియోలు తీసింది ఆ టాప్ పైన, దానికి అవతల ఇంకా 5 కిలోమీటర్ దూరం, 5 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ 2 వీడియోలు రాలేదు ఆ చివరికి వెళ్తే. అవి మంచి మంచి ప్లేసులు ఆల్రెడీ తీసాను మీరు చూసారు అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసరికి అంటే వేరే ప్లేస్ శివలింగం కోసం వెళ్తున్నాం ఇక్కడ మనం, ఆ 108లో ఒక శివలింగం ఇక్కడ ఉంది, ఆ శివలింగం చూడడానికి వెళ్తున్నాం. ఓకే చూడండి ఎంత చూస్తుంది ఎంతవరకు ఏదో ఎంతవరకు అబద్ధం ఏం అర్థం కాదు, అంత నాకే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. బోర్డులు పెట్టారు చూసారా, ఇంకా బోర్డు పెడతారు ఇంకా లోపలికి వెళ్ళాలి దర్శించుకోవాలా డబ్బులు వేసి రావాలా, ఎన్ని గుళ్ళు తిరిగాము ఇప్పటికి ఎన్ని డబ్బులు, ట్రిప్ కంటే వీళ్ళ డబ్బులు డిమాండ్ ఎక్కువైపోయినట్టు గుళ్ళు నీళ్ళ బోర్డు ఉంది ఒక ముక్క అర్థం కదా మీకు అర్థం మీద చదువుకుంటాం. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అటు వెళ్ళాలి అటు కూడా వెళ్తాము ఏమో చూడాలి కదా మనం, ఇదంతా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేస్ అయితే కాదు ఒక్కసారి రాము. లోపలికి
ఎట్లా ఉందో ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి గాయ్స్ చూడండి అవన్నీ ఏకే శివలింగ్ స్వామి పత్ని భార్య ఆయన భార్య అహిల్యామాత అంట గైస్ సో వచ్చేసరికి ఏ బ్యాక్ సైడ్ త్రిశూలం దోనో పతి పత్ని మిల్కర్ పూరే 108 శివ జీ కి పూజా అర్చనా కి పూజా దోనో పతి పత్ని ని మిల్కర్ పూజా అర్చనా కి ఓకే అయితే మనం ఇప్పుడు దాకా డిసైడ్ అయింది ఎంత ఏంటంటే 108 అంటే మన భారతదేశం మొత్తం మీద 108 శివలింగాలు కదా అంటే మొత్తం మీద కాదు ఈ పరశురాముడు ఎవరో సంథింగ్ ప్రతిష్ఠించారు దాంట్లో శివలింగం అనుకున్నాడు కానీ ఇక్కడ ఏంటంటే స్టోరీ మొత్తం మారిపోయింది ఇక్కడ వచ్చేసరికి 108 శివలింగాలు ఇక్కడే ఉన్నాయి చూడండి మధ్యలో ఆ ప్రతిష్ఠించిన ఆయన మహర్షి ఆయన విగ్రహం ఉంది ఆయన భార్య ఫోటో ఉంది ఆయన యొక్క త్రిశూల మెనక సైడ్ ఉంది ఇదిగోండి ఈ మొత్తం కూడా కొంచెం 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 ఉన్నాయి కదా ఒక్కొక్క శివలింగం మీద ఒక్కొక్క పువ్వు పెట్టింది ఇట్లా పువ్వులు మొత్తం లెక్కేస్తే 108 శివలింగాలంట అది కాసి ఈ మొత్తం స్టోరీ సో అందరు అందుకే అటు గంగానది దర్శనం చేసుకొని ఇటు వచ్చి శివలింగాలు దర్శనం చేసుకుంటున్నారు ఇది అయిపోగానే మనం ముందుకెళ్తే ఇంకొక దర్శనం ఉంది అమ్మవారు అది టెంపుల్ గుహ లోపల ఉంటుందంట అవి కూడా చూడాలి ఖచ్చితంగా మనం సో మళ్ళీ మళ్ళీ చూడలేరని ఎంత వివరంగా ఎంత క్లియర్ గా చెప్తున్నాను ఓకే ఏ టెంపుల్ గా నేను క్యా హై గోరక్షనాథ్ కి గుఫ అగేనా ఆ అగే గోరక్షనాథ్ గోరక్షనాథ్ అంట ఇదే తో పిలి చేయ సబ్ లో ఓకే పినే హ పిలి చూడండి గాయ్స్ ఎట్లా ఉందో మొత్తం అమ్మవారి గుడి గోరఖనాథ్ జీ గోరఖనాథ్ జీ అందర్ సే దర్శన్ అరే తుమ్ గిదర్ కిసే ఆయా ఏపీ యా ఏపీ 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 ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యా దర్శన్ రాజా ఉంటే ఉండే సో గైస్ మనం ఒక గుహ లోపల ఉన్నాము ఈ ప్రజెంట్ ఉన్న గుహ వచ్చేసరికి ఏంటంటే స్టోరీ మొత్తం బయట స్వామి చెప్తాడు కానీ ఇదేంటంటే నేను కొంచెం చెప్పాలి కదా ఎందుకంటే ఇక్కడ ఒక శివలింగం చూసారా సాక్షాత్తు ఆ పరమశివుడు మహాశివుడు ఏంటంటే ఇక్కడ తపస్సు చేశాడు ఈ గుహలో ఆ గుహ ఇది చూడండి ఆయన ఒక చిన్న బాలుడు రూపంలో చిన్న వయసులో ఎట్లా ఉంటాడో తెలియదు కదా ఇదిగోండి మనంత వయసు అప్పుడు నాంత వయసు అప్పుడు ఆయన ఎట్లా ఉంటాడో ఆ ఫోటోలు ఇమేజ్లు ఉన్నాయి చూడండి అంత వయసులో ఈ గుహలో ఇదే ప్లేస్ లో కూర్చొని ఆయన తపస్సు చేశాడు అనమాట అదిగోండి అక్కడ కొన్ని పాద రక్షకులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి శివలింగం ఉంది గుహ అయితే చిన్నదే ఇంకా బయట స్వామీజీ ఉన్నాడు మిగతాది ఏందో ఆయన అడిగి కనుక్కుందాం అబ్బా సో నొన్నగా స్మూత్గా భలే ఉందా బా గుహ అయితే స్టోరీ స్టోరీ గుహాకో స్టోరీ శివ పని పిలవ్ ఓకే టికే కష్టపడ్డా అండగా కానీ స్వామీజీ స్టోరీ తెలుగు ఆతాయ్ తెలుగు హిందీ మే బోలో దక్షిణ ఇష్ణు స్టోరీ పద్ధతాయ్ దక్షన్ ఇష్ణ దక్షిణ ఇష్ణా అది పట్టుకో ఫ్రెండ్స్ అయితే స్వామివారు మొత్తం కూడా స్టోరీ ఏం చెప్పారంటే ఆయన మొత్తం హిందీలో చెప్తున్నాడు సో అది నాకే సరిగ్గా అర్థం కాలేదు ఏంటంటే చిన్నప్పుడు 15 వేల వయసులో ఏంటంటే ఆ పరమశివుడు వచ్చేసరికి ఇక్కడ ఈ గుహలో తపస్సు చేశాడంట అక్కడ కూర్చొని ఆ లోపల చిన్న గుహలో సో అదే ఆయన మొత్తం కూడా చెప్తా ఉన్నాడు ఇంకా ఆ తర్వాత పైకి వెళ్ళి నాట్యం కూడా చేసిన ప్రదేశం ఉంది అది ఆల్రెడీ మనం వీడియో తీసాము ఇది మొత్తం స్టోరీ గుహది సో చాలా అంటే చాలా బాగుంది కాదు ఇది వచ్చేసరికి టెంపుల్
చాలా వరకు ఏంటంటే ఈ ప్లేస్ మొత్తం ఈ బ్రహ్మగిరి పర్వతం మొత్తం కూడా మొత్తం ఫుల్ స్టోరీ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటే ముగ్గురు కూడా త్రిమూర్తులు కలిసి ఇక్కడ పైన తపస్సు చేశారు. పైన అది వేరే ప్లేస్, చాలా పైకి వెళ్ళాలి మనం. ఒక 4000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ ప్లేస్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే శివుడు చిన్న వయసులో యవ్వన వయసులో ఉన్నప్పుడు ఈ గుహలో తపస్సు చేశాడంట. సో దాని గురించి ఆ పెద్ద ఆయన చెప్పింది ఇందాక స్వామీజీ మొత్తం కూడా చెప్పింది స్టోరీ. సో అది కూడా ఆయన నిజమైన రూపం కూడా మనం ఇందాక చూసాము ఆ ఫోటో ఫ్రేమ్స్లో ఉన్న ఇవన్నీ కూడా. అంటే అవి వాళ్ళు తీసాను కాదు, చెప్పలేము, అలా ఉన్నారని ఒక అవగాహన, అందుకని అట్లా రూపొందించారు ఆ ఫొటోస్ మొత్తం కూడా. ఇది వచ్చేసరికి ఏంటంటే కింద ఊర్లోంచి ఆ మెయిన్ త్రయంబకేశ్వర ఆలయం నుంచి ఒక 1500 అడుగుల నుంచి 2000 అడుగుల మధ్యలో ఉంటుంది అన్నమాట హైట్ మొత్తం కూడా. సో చాలా అంటే చాలా మంచి టెంపుల్స్ ఎట్లా అంటే చాలా ఉన్నాయి. ఇవి ఈ కొండ మీద మనం నడుచుకుంటూ వెళ్తున్న కొండ మీద మొత్తం కూడా ఒక 10 టెంపుల్స్ దాకా ఉన్నాయి అన్నమాట. సో చాలా బాగుంది. అందరికీ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ విక్రమ్ విహారీ.